హాయ్ ఫ్రెండ్స్ వాయిచ్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈరోజు లామియేసి కుటుంబానికి చెందిన తులసి గురించి తెలుసుకుందాం తులసి శాస్త్రీనామం వసిమం బాసిలికం తులసిని ఇంగ్లీష్లో బాసిల్ అని పిలుస్తారు తులసిలో దాదాపుగా ముప్పై రెండు రకాల జాతులు ఉన్నాయి అలాగే సుమారు మూడు వందల వ్యాధులను తరిముకుట్టే శక్తి ఉందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది తులసిని మూలికలలో రాణి అని పిలుస్తారు తులసిలో ఆరోగ్య ప్రయోజనాలు బ్యూటీ ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది తులసిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే మాంగనీస్ రాగి కాల్షియం ఐరన్ మెగ్నీషియం భూమగద్రి కొవ్వు ఆమ్లాలతో సహా అవసరమైన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి ఇవన్నీ మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తాయి తులసి ఆరోగ్యపరంగానే బ్యూటీ పరంగానే కాకుండా హిందువులు పూజించట్టుగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది మన భారతదేశంలో ముఖ్యంగా మూడు తులసి రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి అవి రామతులసి కృష్ణ తులసి లక్ష్మి తులసి ఐదు వేల సంవత్సరాల నుండి అనేక రకాల వ్యాధుల చికిత్సలో తులసిని ఉపయోగిస్తున్నారు తులసి ఆకులు ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి అన్న విషయం మనలో చాలామందికి తెలియదు కేవలం దేవుని ఆరాధనలో మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ప్రతిరోజు మూడు లేదా నాలుగు తులసి ఆకులను నమలటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు మనలో చాలా మంది తులసి ఆకులు నములుతూ ఉంటారు కానీ మంచిది కదా అని అనుకుంటారు దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా పట్టించుకోరు అయితే కొంతమంది తులసి ఆకులను తినరు అయితే ఇప్పుడు చెప్పే ఈ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా తులసి ఆకులు తినను వారు కూడా తప్ తింటారు తులసి ఆకులను రాత్రి సమయంలో నీటిలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తులసిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రతి ఇంట్లో ఉండే తులసి మొక్కలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అనుకుంటారు ఎందుకంటే సాధారణంగా ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది తులసి చెట్టు ఆక్సిజన్ని కూడా బాగా ఇస్తుంది ఆక్సిజన్ ఇచ్చే చెట్టులలో మొదటి చెట్టుగా ఉంటుంది తులసిలో ఉన్న ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే దమనంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి సహాయపడి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా చేస్తుంది గొంతు నొప్పి శ్వాసకోశ వ్యాధులకు సహజ సిద్ధంగా చాలామంది తులసిని వాడుతూ ఉంటారు ఒక గ్లాసు నీటిలో ఆరు లేదా ఎనిమిది తులసి ఆకులను వేసి బాగా ఉడికించి ఆ నీటిని వడగట్టి తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తులసి ఆకులను రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది ఒత్తిడి తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది తులసి కార్టిస్టాల్ స్థాయిలను తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది మనకు కాస్త ఒత్తిడి అనిపించినప్పుడు రెండు తులసి ఆకులను కోసుకుని నమిలితే సరిపోతుంది తులసిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన రిలాక్స్ కలిగిస్తుంది అంతేకాక శరీరాన్ని శారీరక జీవక్రియ మరియు రసాయనిక ఒత్తిడి నుండి కాపాడుతుంది తులసిలో కణితి కణాలతో పోరాటం చేసే రేడియో ధార్మిక లక్షణాలు కూడా ఉన్నాయి తులసిలో ఉండే యుజినాల్ అనే సమ్మేళనం వివిధ రకాల క్యాన్సర్ల మీద పోరాటం చేస్తుంది జీర్ణ సంబంధ సమస్యలైన అజీర్ణం గ్యాస్ కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది ఈ సమస్యలు ఉన్నప్పుడు భోజనానికి ముందు ఐదు తులసి ఆకులను నమిలితే సరిపోతుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తులసిలో సాపోనిన్లు ఫ్లవనైడ్స్ పైటోకెమికల్ సమ్మేళనాలు ఉంటాయి ఇవి హైపోగ్లైకమిక్ ప్రభావాన్ని చూపుతాయి తులసి ఆకులను తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున నాలుగు ఆకులు శుభ్రంగా తుంచి శుభ్రంగా కడిగి నమిలితే సరిపోతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది అంతేకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా ప్రతిరోజు నాలుగు తులసి ఆకులను నమిలితే మంచి ప్రయోజనం కనబడుతుంది తులసి ఆకులు జుట్టు సంరక్షణలో కూడా సహాయపడతాయి జుట్టు పోలికల్స్కు అవసరమైన పోషణను అందించి జుట్టు బలంగా ఆరోగ్యంగా రాలకుండా చేస్తుంది తులసిలో హైడ్రేషన్ గుణాలు కూడా ఉండటంతో తల మీద చర్మం ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది దాంతో పొడిగా ఉండదు తేమగా ఉండటం వలన చుండ్రు సమస్య కూడా ఉండదు దీనికోసం తులసి ఆకుల పేస్టును జుట్టుకు పట్టించవచ్చు లేదా కొబ్బరి నూనెలో తులసి ఆకులను వేసి కాస్త మరిగించి ఆ నూనెను వడగట్టి జుట్టుకు పట్టించవచ్చు ఎలా చేసినా మంచి ఫలితం కనబడుతుంది అలాగే తల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఉసిరి పొడిలో తులసి ఆకులను వేసి పేస్ట్గా చేసి తలకు పట్టించి రెండు నిమిషాలు అయ్యాక మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు జలుబు ఫ్లూ మరియు ఇతర అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా జ్వరం కూడా వస్తుంది అలాంటప్పుడు ప్రతిరోజు నీటిలో తులసి ఆకులను మరిగించి వడగట్టి ఆ నీటిని రోజులో రెండు నుంచి మూడు సార్లు తాగుతూ ఉంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దాంతో ఇన్ఫెక్షన్ మీద పోరాటం చేసే శక్తి పెరుగుతుంది శ్వాసకోశ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి తులసి ఆకులలో యుకలిప్టాల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది వాపు మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది అలాగే రక్త ప్రసరణను పెంచుతుంది కేళ్లల్లో ద్రవాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది అలాగే సహజ సిద్ధమైన అలజిస్టిక్గా పనిచేస్తుంది దాంతో కేళ్లలో వాపు మంట తగ్గుతాయి దమనులలో ఫలకం ఏర్పడటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి తులసి ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో వ్యాకోచ సంకోచాలను బాగా జరిగేలా చేసి దమనులలో ఫలకం ఏర్పడటాన్ని తగ్గించి గుండె సమస్యలు లేకుండా చేస్తుంది తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసన తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి నోటి దుర్వాసన ఉన్నప్పుడు నాలుగు లేదా ఐదు తులసి ఆకులను నమిలితే సరిపోతుంది అలాగే కంటి ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది తులసి ఒత్తిడి కారణంగా కలిగే నుంచి కంటిని కాపాడుతుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే లోపాలను కూడా తగ్గిస్తుంది తలనొప్పి మైగ్రేన్ తలనొప్పి వంటి వాటికి కూడా పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో తులసిని ఉపయోగిస్తున్నారు తులసి ఆకులను ఏ రూపంలో తీసుకున్నా మంచి ఉపశమనం కనబడుతుంది తులసిలోని పోషకాలు కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా ప్రోత్సహిస్తాయి దాంతో పట్టుకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు అలాగే మలబద్ధకం సమస్య కూడా ఉండదు తులసి ఆకులు చర్మంలోని రంధ్రాలను అన్లాక్ చేసి వాటిని హైడ్రేట్ చేస్తాయి చర్మం నుండి దుమ్ము ధూళి విషాలను బయటికి పంపి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది దీనికోసం తులసి ఆకులను పేస్ట్గా చేసి పసుపు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఒక పావు గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తుంటే ముఖం మీద నల్లని మచ్చలు మొటిమలు వంటివి అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు కూడా ఉంటాయి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడమే కాకుండా ముడతలు ఏమీ లేకుండా చేస్తుంది తులసి ఆకులను రోజులో నాలుగు ఐదు తీసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తులసి సిద్ధమైనది మనం రోజు తీసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతిరోజు నాలుగు లేదా ఐదు ఆకులను తప్పనిసరిగా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి సాధారణంగా ప్రతి ఇంటిలోనూ తులసి మొక్క ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం అంతా మీ చేతిలోనే ఉంది కాబట్టి రోజుకి నాలుగు ఆకులు తినండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్